నమస్తే. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ లత సూర్యదేవర గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం. పులివెందుల నియోజకవర్గంలో ఇవాళ ఒక ఇష్యూ జరిగిందని చెప్పి వినిపిస్తుంది, అంటే అది బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఏంటంటే ఎస్సీ కాలనీలోకి భారతిరెడ్డి వెళ్తుంటే వాళ్ళ ఆవిడని అడ్డుకున్నారు అని చెప్పేసి, అడ్డుకున్న వాళ్ళని ఈవిడ అనుచరులు లేకపోతే రౌడీ మూక అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఏదైనప్పటికీ వాళ్ళ పైన ఎస్సీ కాలనీ వాసుల మీద దాడి చేశారు అని చెప్పేసి వినిపిస్తుంది. ఎంతవరకు నిజమై ఉండొచ్చు అంటారు? ఈవెన్ జగన్ని గెలిపించకపోతే ఎస్సీ కాలనీలు మొత్తం తగలబెడతామని చెప్పి కూడా అన్నారంట. అంటే ప్రజా వ్యతిరేకత అనేది ఏ తారాస్థాయికి చేరిందనేది ఇక్కడ అర్థమైపోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కంచుకోట లాంటిది అక్కడ, అలాంటి చోట అంటే ఆయన ఆలోచన తెలుసా, ఆయన పులివెందుల్లో అక్కడ ఆయన సొంత నియోజకవర్గం చూసుకోకుండా కుప్పం వెళ్ళి అక్కడ కాన్సన్ట్రేషన్ చేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని తహతహలాడాడు. సో ఆయన ఆ ప్రయత్నంలో ఉన్నాడు, కానీ పులివెందుల్లో ఎవరు ఎట్లా ఉన్నారు, అక్కడ ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది అనేది అయితే ఎప్పుడు పట్టించుకోలేదు. సో ఈరోజు స్వయంగా భారతి గారి సమక్షంలోనే ఖచ్చితంగా వాళ్ళ వ్యతిరేకత చూపిస్తున్నారు కదా. అక్కడ వాళ్ళకి ఆవిడ రావటం ఇష్టం లేదు, ఆవిడ ప్రచారం చేయటం ఇష్టం లేదు వాళ్ళకి. అంటే ఎందుకంటే అక్కడ వివేకానందరెడ్డి గారి హత్య అనేది మెయిన్ రోల్, కీ రోల్ అదే పోషిస్తుంది. సో దానికి సపోర్ట్ చేస్తున్నది ఎవరు, దానికి మద్దతు తెలుపుతూ ఉండేది ఎవరు, ఇవన్నీ కూడా తెలుస్తుంది కదా. సో ఖచ్చితంగా వాళ్ళలో వ్యతిరేకత అనేది వచ్చింది. ఆవిడని అడ్డుకోవటం జరిగింది. ఆవిడని అడ్డుకున్నారని వైసీపీ అల్లరిమూకంతా కలిపి దారుణంగా వాళ్ళని కొట్టడం కానివ్వండి, రేపు ఎలక్షన్స్ తర్వాత గెలిచిన తర్వాత ఎస్టీ కాలనీ మొత్తం తగలబెడతాం, కాల్చిపడేస్తాం, మీరు ఇక్కడ ఎక్కడ ఉండటానికి కూడా వీల్లేదు, తర్వాత చెప్తామన్నట్టు వాళ్ళకు గట్టిగా వార్నింగ్ ఇవ్వటమే కానివ్వండి ఇవన్నీ చేశారని తెలుస్తూ ఉంది. ఇదంతా జరిగిన విషయమే గురించే ఇక్కడ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తుంది. మనం ఏమీ రూమర్స్ ఏం కాదు, కానీ ఖచ్చితంగా ఇది జరిగిందనేది అందరూ కూడా చెప్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భారతీ గారు వెళ్ళంగానే అంతా ఓట్లు, ఆవిడ క్యాంపెయిన్ చేయంగానే ఓట్లు పడిపోతాయని అనుకుని ఉంటారు. వాళ్ళు స్వతహాగా రాజశేఖర్ రెడ్డి గారి ఫాలోవర్స్ అయి ఉండొచ్చు, వివేకానందరెడ్డి గారి ఫాలోవర్స్ అయి ఉంటారు కదా. సో వాళ్ళకి ఏంటంటే ఆ కుటుంబంలో జరుగుతున్న ఈ ఘర్షణలే కానివ్వండి, అంటే ఆడపిల్లల్ని వేధిస్తున్న తీరే కానివ్వండి, విజయమ్మ గారు మొహం చాటేసి అమెరికా వెళ్ళిపోవటమే కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి కదా. అక్కడ కుటుంబ సభ్యులు లేకుండా, బ్లడ్ రిలేషన్ లేకుండా అతను దీనికి వెళ్ళటమే కానివ్వండి ఎలక్షన్స్కి. సో అవతల ఎవరైతే భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళని ఇన్ని సంవత్సరాలు, అంటే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో అంతా కూడా వాళ్ళని ఏ రోజు కూడా దగ్గరికి తీసుకున్న వ్యక్తి కాదు, కానీ అలాంటి వాళ్ళని కూడా, అలాంటి వాళ్ళని ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు తీసుకోవటమే కానివ్వండి, ఇదంతా అక్కడ లోకల్ ఇష్యూస్గా అందరికీ తెలిసిన విషయం కదా. అందుకే వాళ్ళకి ఏం ఎలా అనిపించింది, ఎలాగైనా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఈసారి అయితే ఓడించితే కానీ, సో ఇలాంటి అరాచకాలకు అంతా చెక్ పెట్టినట్టు ఉంటుంది అనేది అయితే వాళ్ళ దృఢంగా నిశ్చయంగా అనిపించినట్టు ఉంది. అందుకే భారతీ గారిని కూడా ఎదిరించడం జరిగిందని అంటే స్పష్టంగా రేపు పొద్దున మెజారిటీ కాదు కదా, ఓడిపోయే అవకాశాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి ఇక్కడ. అండ్ రౌడీ మూకలు అంటే కాలనీ వాసుల మీద దాడి చేయడం అనేది కరెక్ట్ అంటారా? అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో వాళ్ళని అడ్డుకున్నారో మనకు తెలీదు, కానీ కొట్టడం లాంటిది చేయడం కరెక్ట్ అంటారా ఈ టైంలో? జగన్మోహన్ రెడ్డి రౌడీజం అంటేనే అలాగే ఉంటుంది కదా, సొంత బాబాయ్ని చంపితే పట్టించుకొని వాళ్ళు. సో ఎస్టీ కాలనీలో వాళ్ళని కొట్టడం అనేది వాళ్ళకి పెద్ద విషయం కాదు, వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం అనేది పెద్ద విషయం కాని విషయం. ఎందుకంటే వాళ్ళకి తెలిసిందే రౌడీజం, చేసేదే అది. సో పులివెందులలో అంటే పులివెందులని పేరు కూడా ఎలా పెట్టుకున్నారంటే, ఇంకా పులివెందుల వాళ్ళు అంటేనే రౌడీలు అన్నట్టు చిత్రీకరించుకుంటూ తీసుకుంటూ వచ్చాడు గతం దగ్గర నుంచి మనం చూస్తున్నాం కదా. కానీ ఇప్పుడులో వాళ్ళు చేంజ్ వచ్చింది. సో మాకు ఇలాంటి ముద్ర వద్దు, ఇలాంటి ఫ్యాక్షన్ తగాదాలు మాకు వద్దు, మాకు మా అంతటా స్వచ్ఛందంగా మాకు నచ్చిన వాళ్ళకి వేస్తాం. ఇప్పుడు షర్మిల గారికి వేయటానికి వాళ్ళకి అందరికీ మద్దతు చూపెట్టచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే రాజశేఖర్ గారి డాటర్ అవ్వటమే కానివ్వండి, ఖచ్చితంగా వాళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు వేడుకుంటమే కానివ్వండి, ప్రజాకోర్టులోనే మాకు న్యాయం జరుగుతుందని వాళ్ళు చెప్పటమే కానీ, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకి అక్కడ న్యాయం జరుగుతుంది అనేది వాళ్ళకి అనిపిస్తుంది. అందుకే వాళ్ళు
వ్యతిరేకిస్తున్నారు. అక్కడ క్లియర్ కట్గా అర్థమైపోతుంది కదా, అక్కడ ఏ రోజు ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు లేరు, మిస్ అయ్యారు అన్నప్పుడు అక్కడ తప్పకుండా వ్యతిరేకత అనేది ఖచ్చితంగా వచ్చేస్తుంది. అంటే దీనివల్ల ఇప్పుడు కూటమికి ఏమైనా, అంటే ఇప్పుడు జగన్ ఓటమి మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? జగన్ ఓటమి మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ అందరూ ఇప్పుడు కాంగ్రెస్ ఒకళ్ళని పెట్టారు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు. సో కాంగ్రెస్ వాళ్ళు ఎవరి కోసం పని ఇచ్చేస్తారు? షర్మిల గారి కోసమే కదా. సో ఇంకోటి ఏంటంటే దస్తగిరి కూడా అక్కడ నామినేషన్ వేశాడు. సో జగన్మోహన్ రెడ్డి, సో ఈ మూడు ఓట్లు చీల్చుకుంటాయి, ఒకళ్ళ ఓట్లు ఒకళ్ళకి వెళ్ళేటట్టు. వైసీపీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ మారుతుంది. సో దస్తగిరి కూడా ఎంతో అంత ప్రభావితం చేయగలుగుతాడు. అంటే 1000 ఓటు ఇచ్చినా కూడా చీల్చినట్టే కదా, సరే ఆయన ఎంతో అంత ప్రభావితం చేస్తాడు. సో తెలుగుదేశం కూడా అక్కడ పోటీలో ఉంది, అంటే కూటమితో కలిసిన తెలుగుదేశం, తెలుగుదేశం క్యాండిడేట్ బీటెక్ రవి గారు కూడా అక్కడ పోటీ చేస్తున్నారు. అందుమూలన ఏమవుతుంది, రేపు పొద్దున ఈ ఓట్ల చీలి వాళ్ళకి ఇబ్బంది ఏమో కానీ తెలుగుదేశానికి కాదు కదా. సో తెలుగుదేశానికి ప్లస్సే అవుతుంది, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న ఓట్ బ్యాంకే కానీ మళ్ళీ కొత్తగా చేంజ్, అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే డెవలప్ వస్తుంది, సో జాబ్స్ వస్తాయి, రేపు పొద్దున ఇండస్ట్రీ ఇట్లాంటివన్నీ ఆలోచించి అమరావతి కంప్లీట్ అవుతుంది, ఇవన్నీ ఆలోచించినప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం ఓట్ బ్యాంక్ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తెలుగుదేశం వచ్చినా కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా కలిగింది. మేడం దీనివల్ల జగన్మోహన్ రెడ్డి అంటే ఫేస్ చూసే ఎక్కువ మంది ఓట్లేస్తారు అని చెప్పేసి ఆయన అంటుంటారు, కాబట్టి ఇప్పుడు ఆయనకి ఇది ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అంటారా? అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గమే కాకుండా ఇంకా వేరే నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డిని ఫేస్ వాల్యూ లేదన్నట్టే, అంటే భారతి గారు వెళ్తే జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్టే కదా. సో ఆయన్నే పక్కకు వ్యతిరేకించినప్పుడు ఈ ఓటు షిఫ్టింగ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి తగ్గే అవకాశం పులివెందుల్లో కూడా ఉంది. అదేలాగా ఎంపీ క్యాండిడేట్గా అవినాష్ రెడ్డిని అయితే ఏదైతే పెట్టున్నాడో అక్కడ కూడా ఖచ్చితంగా అయితే పోతుంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి మీద చార్జ్షీట్లో అతని పేరు ఉంది, సో అతన్ని అందరూ దోషాన్ని అంటూనే ఉన్నారు. సో ఖచ్చితంగా ఆయన మీద ఆ ముద్ర ఉంది కాబట్టి ఆయన అలాంటి ఆయన్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అట్లా అదే అనిపిస్తుంది, ఓట్లు రావటం కూడా తగ్గుతుంది. అదేలాగా అవినాష్ రెడ్డికి అయితే మొత్తానికి అయితే కడప పార్లమెంటరీ పరిధిలో అంతా కూడా తగ్గే అవకాశం అయితే స్పష్టంగానే ఉంది. ఎందుకంటే అక్కడ షర్మిల గారు పోటీ చేయటమే కానివ్వండి, మొత్తం షర్మిల గారు చేంజ్ చేసుకుంటారు, మొత్తం ఓటంతా షిఫ్ట్ అవుతుంది. పార్లమెంటరీ ఓట్ బ్యాంక్ మొత్తం అవినాష్ రెడ్డికి అసలు వచ్చే పరిస్థితి, డిపాజిట్ కూడా వస్తుందో రాదో తెలియదు కానీ మొత్తం షర్మిలాకి షిఫ్ట్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా కానివ్వండి, పులివెందుల నియోజకవర్గంలో ఉన్న ఓటు మొత్తం షిఫ్ట్ అయినా కానివ్వండి, ఇంకోటి వివేకానంద రెడ్డి గారి హత్య కానివ్వండి, ఇవన్నీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద పడే అవకాశం ఉంది. అండ్ బాధితులు ఇప్పుడు ఎవరైతే వాళ్ళ పైన దాడి చేశారో వాళ్ళు వాళ్ళపైన ఏమైనా కేసు పెట్టే అవకాశం ఏమైనా ఉందంటారా? ఈసీకి కంప్లైంట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే ఇప్పుడు ఎలాగో పోలీసులు వాళ్ళ ప్రభుత్వమే కాబట్టి చర్య తీసుకునే అవకాశం ఉండదు, కానీ ఈసీ చర్య తీసుకునే అవకాశం ఉంది అంటారా? ఈసీ చర్య తీసుకుంటుంది, కానీ అల్లరిమూకలు అక్కడ ఉంటారా? ఉండరు కదా, రౌడీజం చేస్తారు, కొడతారు, వాళ్ళ ఆస్తులు ఏదైనా ఉంటే ధ్వంసం చేసి వెళ్తారు, కానీ వాళ్ళు అక్కడ ఉండరు కదా. సో వాళ్ళు ఐడెంటిఫై చేయాలి, సో ఇవన్నీగా ఉంటుంది. సో అవన్నీ వీళ్ళు ఐడెంటిఫై కేసు పెడుతున్నారా లేదా, అంటే వాళ్ళు కూడా ఎస్టీ కాలనీ వాళ్ళు కూడా కేసు పెట్టాలి. సో ఇదంతా ఒక ప్రాసెస్, ఇవన్నీ జరగాలి కదా. జరగాలనంటే వాళ్ళు ధైర్యంగా వెళ్ళి వీళ్ళ మీద, అంటే భారతమ్మ గారి దగ్గర నుంచి ఇష్యూ రాసుకుంటూ రావాలి కంప్లైంట్, సో ఆవిడ వచ్చారు మాకు ఇష్టం లేదు, ఇవి మేము పంపించేసాం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ ఈగో హర్ట్ అవుతారు కదా భారతీ రెడ్డి గారిది. సో నేను వస్తే నువ్వు ఇంత పబ్లిక్గా ఇలా చేస్తావని, మళ్ళీ వాళ్ళు ఏమన్నా చేస్తారేమో అనే భయం ఆల్రెడీ ఉంటుంది. ఎందుకంటే చిన్నాన్నని చంపిన వాళ్ళు మనల్ని చంపరా అనే భయంతో వాళ్ళు వెనకడిగి వేయచ్చు. ఓకే, అంటే భారతీ రెడ్డి అంటే ఇప్పుడు ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి భారతీ రెడ్డి నిజంగానే అంటే తనకి రాజకీయంగా ఏమైనా ఉందా, అంటే రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి, అంటే ఇంతకు ముందు మనం చాలా వరకు విన్నాము భారతీ రెడ్డియే జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేసి, అంటే మీరేమనుకుంటున్నారు? మేబీ రావాలని ఉండవచ్చే కదా, షర్మిల గారిని విజయమ్మ గారిని పక్కన పెట్టారు లేకుండా ఉంటే, అంటే ఆయన వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. ఆయన జైలుకి వెళ్తే ఒకవేళ సీఎం అవ్వాల్సి వస్తే
సో ఎవరు అవుతారు ఎవరు ఉంటారు అనుకున్నప్పుడు షర్మిల గారికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండేది. ఎందుకంటే తను 3200 కిలోమీటర్లు తిరిగింది రాజశేఖర్ రెడ్డి గారి కూతురు అవటం మూలాన, ఖచ్చితంగా తనకే అవకాశం ఉండింది. కానీ మరి ఆ టైంలో అంటే జగన్ పోలీస్ అంటే ఎలాగో అరెస్ట్ అయినప్పటికీ అంటే ఎందుకు భారతి రెడ్డి బయటకు రాలేకపోయింది, షర్మిల ఎందుకు బయటకు వచ్చింది అంటే అప్పుడు ఆ ఉద్దేశం ఉండి ఉంటే? అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి బ్లడ్ లోనే ఉంది కదా రాజశేఖర్ రెడ్డి గారి ఈ డాక్టర్ కాబట్టి కొంచెం ఆ తెగింపు అది ఉంటాయి కాబట్టి ప్రజల్లోకి వెళ్తే భారతిరెడ్డి గారి కన్నా రాజశేఖర్ రెడ్డి బిడ్డకే ఇంపార్టెంట్ ఉంటుంది కదా. సో భారతిరెడ్డి గారిని పెద్ద ఎవరు పెద్ద పట్టించుకోకపోవచ్చు, ఎందుకంటే కోడళ్ళని ఎంత ఇది ఇస్తారో ఇవ్వలేదు తెలియదు, కానీ కన్న కూతురికి అయితే కొంచెం ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి అదే చేశారు వాళ్ళు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ.